ప్రభు నందు ప్రియమైన సహోదరులారా ప్రభువైన యేసు నామమున మీ అందరికీ 2022 సంవత్సరం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు క్రైస్తీయం ప్రైర్ చర్చ్ తరపున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఈ సమయములో కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఏడు మాటలు మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్య చాలా ప్రాధాన్యమైన సంఖ్యగా మనకి కనబడతది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన 7 మాటలతో కలిపి 517 సార్లు 7 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుచుంది ప్రియులారా ఈ సమయములో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేద్దాం లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన మొదటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇక్కడ యేసు ప్రభువారు తండ్రితో చెబుతున్న మాటను మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని మొదటి మాటగా ఆయన పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన ఈ మొదటి మాట యేసు ప్రభువారు శిలువలో చేసిన మొదటి ప్రార్థనగా బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రియులారా ఈ మాటలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయనను హింసిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్ములు ఊసారో ఎవరైతే తమ అరచేతులతో ఆయనను కొట్టారో ఎవరైతే కొరడాలతో ఆయనను కొట్టారో ఎవరైతే ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారో వారిని గూర్చి యేసు ప్రభువారు తండ్రితో చెప్తున్న మాట ఏంటి అనంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా నిజంగా వీళ్ళకి తెలియకుండానే అవన్నీ చేశారా అనంటే ఆయనను హింసించడం అనేది ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టడం ప్రక్కలో బల్లెముతో పొడవడం అలాగే ఆయన చేతులలో కాళ్ళలో కూడా మేకులు కొట్టడం ఇవన్నీ వాళ్ళకి తెలిసే చేశారు కానీ ఒక విషయం మాత్రం వారికి తెలియకుండా చేశారు ప్రియులారా ఏంటి ఆ విషయం అనంటే యేసు దేవుని కుమారుడు యేసు లోకరక్షకుడు అనే విషయం మాత్రం వారు తెలియకుండానే ఆయనను హింసించారు అందుకే ప్రభు అన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని కలువరి శిలువలో మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభువారు పలకడం జరిగింది ప్రియులారా అందుకే అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే అపోస్తులుడైన పేతురు గారు యోదా జనాంగంతో మాట్లాడుతూ ఆయన అంటాడు సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను ఇదిగో మీరు నజరేయుడైన యేసును సిలువ వేశారు అయితే సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేశారు అని పేతురు గారు చెప్తూ ఉన్నాడు ప్రియులారా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 27వ వచనంలో పౌలు భక్తుడు కూడా యోదా జనాంగంతో మాట్లాడుతూ ఒక మాట చెబుతూ ఉన్నాడు ప్రియులారా ఏంటి ఆ మాట అంటే వారి అధికారులు ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున వారు చదువుతున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అని అపోస్తులుడైన పౌలు చెబుతూ ఉన్నాడు ప్రియులారా యూదుల అధికారులు
ఏం చేశారు అంటే ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున వారు చదువుచున్న ప్రవక్తల వచనములనేనను గ్రహించకుండా ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అనే మాట పౌలు గారు చెబుతూ ఉన్నాడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం మొదలుకొని ఆయన మరణం వరకు కూడా ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతాయి ప్రియులారా యేసు ప్రభువారి యొక్క జీవితమే ఒక ప్రవచన పూరితమైనది ఆయన జననం గురించి ఆయన పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు అలాగే ఆయన ఎలాగుని ఈ లోకములో జీవిస్తాడో అదంతా కూడా ఆయన ఈ లోకములో జీవించక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు అలాగే ఆయన ఎలాగున మరణిస్తాడు ఆయన ఎలా హింసించబడతాడు ఇవన్నీ కూడా ఆయన మరణించక ముందే ఆయన శిలువ మరణం పొందక ముందే ఆయన పొందబోయే శిలువ శ్రమలను గురించి కూడా ప్రవక్తలు ప్రవచించారు ప్రియులారా అయితే ఆనాడు ఉన్న యోధా జనాంగం ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు చదివిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమును గురించి రాయబడిన ప్రవచనాలు వాళ్ళు చదివినా కానీ వారు వాటిని గ్రహించని చేత యేసు ప్రభువుని శిలువ వేశారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా అలాగనే యోహాను సువార్తలో కూడా 16వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువారు యూదులతో చెప్తున్న మాట ఏంటంటే వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు అని ప్రభువారు ఖచ్చితంగా చెప్పారు యూదులారా మీరు తండ్రిని తెలుసుకోలేదు నన్ను కూడా మీరు తెలుసుకోలేదు అని చెప్పడం జరిగింది ప్రియులారా అలాగనే మొదటి కొరింది పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడైన పౌలు గారు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు అధికారులలో ఎవరికీనే తెలియదు అనే మాట పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రియులారా అది అధికారులలో ఎవరికీనే తెలియదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ మాట మనం చదివినట్లయితే మొదటి కొరింది పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మొదటి కొరింది పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అధికారులలో ఎవరికీనే తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును శిలువ వేయక పోయి ఉందురు అనే మాట పౌలు గారు చెప్తూ ఉన్నారు అధికారులలో ఎవరికి అది తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును శిలువ వేయక పోయి ఉందురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఆయన దేవుని చేత పంపబడిన వాడని ఆనాడు ఉన్న యోధా జనాంగం గ్రహించలేకపోయారు ప్రియులారా ఆయనే లోక రక్షకుడని ఆయనే మెస్సయ అని ఆనాడు ఉన్న యోధా జనాంగం గ్రహించలేకపోయారు తెలుసుకోలేకపోయారు అందుచేతనే ఆయనను శిలువ మరణానికి అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటగా ఆయన అంటూ ఉన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా నిజంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేశారు మేము హింసిస్తూ ఉన్నది దేవుని కుమారుణ్ణి మేము శిలువ వేయుచున్నది లోక రక్షకుణ్ణి అని వాళ్ళు గ్రహించకుండానే ఆయన నిమిత్తం ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవచనాలన్నీ కూడా వారు తెలియకుండానే ఆయన పట్ల నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది ప్రియులారా అందుచేతనే మొదటి తిమోతి పత్రికలో కూడా మొదటి అధ్యాయం 12-13 వచనంలో పౌలు అంటాడు తెలియక చేసితిని గనుక క్షమించబడితిని అంటూ ఉన్నాడు ఎవరైతే తెలియకుండా పాపం చేస్తారో వాళ్ళు క్షమించబడతారు ఎవరైతే తెలియకుండా తప్పిదమును చేస్తారో వాళ్ళు క్షమించబడతారు తెలిసి చేసిన వారికి క్షమాపణ అనేది ఉండదు అనే సత్యాన్ని గమనించాలి కనుక ఆనాడు ఉన్న ఆ రోమా సైనికులు అలాగనే ఆనాడు ఉన్న యోధా జనాంగం వీళ్ళందరూ కూడా
తెలియకుండానే ఆయన దేవుని కుమారుడని తెలియకుండానే ఆయనను హింసించారు గనుక ప్రభు వారిని క్షమించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం కనుక ఈ మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే మనసును ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా అందుకే దావీదు అంటాడు 86వ కీర్తన 5వ వచనంలో క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు అన్నాడు దేవా నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు అని దావీదు చెప్తూ ఉన్నాడు ప్రియులారా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఎప్పుడు అంటే నీవు తెలియకుండా పాపం చేసినప్పుడు నువ్వు తెలియక అపరాధం చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన నిన్ను క్షమించువాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈ మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే మనసు కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన ఏడు మాటలు కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి అలాగే ఈ మొదటి మాట కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో ప్రవచన పూర్తిగా ప్రవచించబడింది లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరిందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది కనుక ఈ మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే మనస్సును కలిగి ఉన్నాడు ఆయన తన శత్రువులను సహితం క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా యావండి క్షమించే మనసు కలిగిన వారిగా ఉండాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక ఆమేన్